Sorry. Let me get this now. Chicken loop. నేను అందరికీ కలిపి కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇది మధ్యలో చెప్తాను, కానీ నేను తన్ని నామినేట్ చేసిన విషయం చెప్తాను. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్, దానికి ఆన్సర్ చెప్పు నాకు. మన ఇద్దరికి ర్యాపో ఉందా? చెప్తాను, సపోజ్ చెప్పు. నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి. మన ఇద్దరి మధ్య ర్యాపో ఉందా? లేదు. లేదు కదా. ఓకే, నేను వాడు అంటే నువ్వు తీసుకోలేదు. ఓకే, తీసుకోలేదు కదా, నీకు కోపం వచ్చింది కదా, నువ్వు పిట్ట అంటే కూడా నేను తీసుకోలేదు. ఓకే, నేను తీసుకోలేదు. నువ్వు ఎవరిని అన్నావో నాకు సార్ కూడా క్లారిటీ చేశారు. మళ్ళీ నువ్వు దాన్ని అదేలాగా నిన్ను చిన్నపిల్లాడే వస్తున్నావు. నువ్వు ఎవరిని అన్నావు నాకు సార్ కూడా తెలుసు. అందుకే ఆ పాయింట్ నాకు నీకు మధ్యలో జరిగిందని చెప్పి సార్ దాన్ని నీకు నాకు మధ్యలోనే క్లారిటీ చేశారు. అయినా కూడా మళ్ళీ నువ్వు అదే పాయింట్ లో వేసినా నేను ఆ రెండింటిని కలిపావు కదా. వాడు అన్నదాన్ని దీన్ని, వాడు అనేది డిస్రెస్పెక్టింగ్, పిట్ట అనేది డిస్రెస్పెక్టింగ్ కాదు. ఓకే, ఇప్పుడు అది నాకు డిస్రెస్పెక్టింగ్ ఎందుకు అనిపించింది అని కూడా నాకు సార్ నోట్ లోంచి వచ్చింది. బాధతో అన్నవా అన్నారు, బాధ నాకు తెలుసు, ఇంకో కూడా నీకు చెప్పాను. నీ మనసులో నాకు తెలుసు రోజే. అలాంటప్పుడు నువ్వు నన్ను అనడానికి ఇది లేదు కదా, వీల్లేదు కదా, నిన్ను అనడానికి వీల్లేదు. నీ ఇంటెన్షన్ అందరికి అర్థమైంది కదా, నీ ఇంటెన్షన్ నాకు సార్ కి అర్థమైంది కదా. మళ్ళీ ఇంటెన్షన్ లేదు అని ఎంత చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటెన్షన్ నాకు సార్ కి కూడా అర్థమైంది. నేను ఇది కాదు, నా మెయిన్ మ్యాటర్ ఇది కాదు. నేను నీకు చెప్తాను, మెయిన్ మ్యాటర్ చెప్తాను. దానికి ముందు క్లారిటీ చేసుకోవాలి కదా. నాకు నేను సోది కాదు, క్లారిటీ చేసుకుంటున్నా. ఈ పాయింట్స్ కూడా మళ్ళీ వస్తాయి, క్లారిటీ చేసుకుంటున్నా. ఓకే, ఓకే. నిన్న అక్కడ నువ్వు నేను నిలబడినప్పుడు నువ్వు ఏం చెప్పావు నేను గుర్తు తెచ్చుకుంటా. ఒక 2 మినిట్స్ వచ్చి ఏదో చెప్పినప్పుడు నేను వాడు అని ఎందుకు చెప్పినప్పుడు హలో నేను చెప్పేది విను. ఒక నిమిషం, ఫోన్ వచ్చిందా? నేను చెప్పేది విను కొంచెం. ఏం చెప్పినప్పుడు? ఏదో చెప్పినప్పుడు సర్కాస్టిక్ అన్నాకో. నేను చెప్పే విషయం నేను మర్చిపోను, చెప్తాను. ఓకే, నువ్వు నేను అంటే నేను ఇక్కడ ఉండే వాళ్ళు సేమ్ ఏజ్ కాబట్టి నేను అలా అన్నాను అని చెప్పినప్పుడు నువ్వు నా ఏజ్ తక్కువ అని అన్నావు. నువ్వు ఎలా అంటావు నా ఏజ్ తక్కువ అని? నీకు నా ఏజ్ తెలుసా? నీకు నాకు ర్యాపో ఉందా నా గురించి తెలుసా? నా ఏంటి నా గురించి తెలుసా? నాకు నీకు ర్యాపో లేదు అన్నప్పుడు నువ్వు నా గురించి, నా ఏజ్ గురించి నువ్వు ఎలా మాట్లాడావు? నా ఏజ్ కంటే నీ ఏజ్ తక్కువ అని ఎలా చెప్తావు? ఎలా చెప్తావు నాకు? ఎలా చెప్పావు దానికి ఆన్సర్? నువ్వు ఎలా చెప్పావు? ఎలా చెప్పావు? ఎందుకు చెప్తావు? నేను నాకంటే నీ ఏజ్ తక్కువ అని నువ్వు ఎలా చెప్తావు? అంటే కంటే కాదు, తక్కువ అని చెప్పా. తక్కువ అంటే నాకంటే తక్కువనే కదా, నాకంటే తక్కువనే కదా. అంటే నా ఏజ్, అంటే నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు నాకు చెప్పు. ఎంత అనుకుంటున్నావు నా ఏజ్? క్యాల్కులేషన్ లేనప్పుడు నువ్వు ఆ మాట అంటే నాకు హర్టింగ్ అవుతుంది కదా. ఆ మాట అంటే నాకు హర్టింగ్ అవుతుంది కదా. నేనేమైనా అంత పెద్ద ఏజ్? నేనేమైనా నేను ఎంత పెద్ద ఏజ్ లా కనిపిస్తున్నాను? అది చెప్పు నాకు. నేను మాట్లాడిన తర్వాత నాకు క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వు. శ్రీహాన్ ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్. నువ్వు వెయిట్, నేను నాకు కాంప్లిమెంట్స్ వద్దు. ఓకేనా? నేను చెప్పాలనుకుంటా నా ఏజ్ గురించి ఎలా మాట్లాడతావు. నా ఏజ్ నేను మాట్లాడదు. ఒక నిమిషం వెయిట్, నేను అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ నీకు టైం మిస్ అప్పుడు మాట్లాడు. నా గురించి నాకు రాకు, నీకు రాపోలేదని నువ్వే ఒప్పుకుంటావు. నా గురించి తెలియదని నీకే తెలుసు. అంతా తెలిసినప్పుడు నా ఏజ్ గురించి, నా ఏజ్ కంటే నీ ఏజ్ తక్కువ అని చెప్పి మాట్లాడడానికి ఎలా మాట్లాడదు? నా ఏజ్ తెలుసా మరి నీకు? నా కూడా కొన్నిసార్లు అలా అన్నప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి? ఎందుకు అలా చెప్పావు? నా ఏజ్ తెలియనప్పుడు నా గురించి నువ్వు ఎలా అంటే, అంటే నేను అంత పెద్ద ఏజ్ దానిలాగా, అంత పెద్దలాగా కనిపిస్తున్నానా నీకు? నీకంటే నేను బాడీలో అన్నిట్లో నేను పెద్దగానే అనిపించినప్పుడు నా ఏజ్ పెద్దగానే అనిపిస్తుందా? నేను లావుగా ఉన్నానా చెప్పు. సరే నువ్వు అనలేదు నేను లావుగా ఉన్నాను, నీకంటే కొంచెం భారీగా కనిపిస్తున్నాను, నేను హైట్ వెయిట్ లో నేను ఎక్కువగా ఉన్నాను అని చెప్పి నువ్వు ఆ విషయం అంటావా? అలాగా అది అలా అంటే నేను నా ఏజ్ పెద్ద అని చెప్పి నేను ఎలా ఒప్పుకోవాలి? నువ్వు అలా చెప్తే అది నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వు. ఇప్పుడు నాకంటే నీ ఏజ్ తక్కువ, నాకు దానికి ఆన్సర్ ఇవ్వు. అది ఎలా చెప్తావు? అది ఎంత వరకు కరెక్ట్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నా ఏజ్ ఎంతో నాకు తెలుసు, నీకు తెలియదు కదా. నీకు తెలీదు అన్నప్పుడు నువ్వు ఆ వర్డ్ ఎలా యూజ్ చేస్తావు? అంటే నువ్వు ఎలాగ యూజ్ చేసావు ఆ వర్డ్? నేను అంత పెద్ద దానిలా కనిపిస్తున్నానా? అంత మరీ నా ఏజ్ చెప్తావు? అలా ఈ క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ ఇవ్వు. ఓకే, మాట్లాడొచ్చా? చెప్పరా. ఆహా, కాదు నువ్వు మధ్యలో ఏదో అన్నావు కదా, నేను నీకన్నా లావు ఉన్నాను. అయినా నేను అన్నానా? నువ్వు అనలేదు, కానీ నీకంటే నా ఏజ్ తక్కువ అన్నప్పుడు నేను నీకంటే భారీగానే ఉన్నాను. రాకడం నేను కొంచెం లావుగా కనిపిస్తున్నా కదా, కనిపిస్తున్నా కదా. నువ్వు ఎలా చెప్పావు ఆ వర్డ్ కి? నేను ఆన్సర్ నా ఏజ్ తక్కువ నేను చెప్పుకుంటున్నా. అవును, నువ్వు తక్కువ అంటే నా ఏజ్ కంటే నీ ఏజ్ తక్కువ అంది. అంటే నా ఏజ్ ఎక్కువనా? నా ఏజ్ ఎక్కువనా? నా ఏజ్ ఎక్కువనా? నువ్వు ఎలా అంటావు నా ఏజ్ ఎక్కువ అని చెప్పి? నా ఏజ్ ఎక్కువ అని ఎలా అంటావు నువ్వు? అప్పుడు నువ్వు అన్నదానికి అదే మీనింగ్ వస్తుంది. నీకనిపించింది కాదు, నాకనిపించింది కాదు. నువ్వు చెప్పావు కదా నా ఏజ్ తక్కువే అని చెప్తే అందరు నవ్వుకున్నారు. అంటే
ఎక్కువ, అది నేను ఎలా తీసుకోవాలి, నువ్వు ఎలా అది అసలు ఎలా చెప్తావు నా గురించి, నువ్వు నా ఏజ్ కంటే నీ ఏజ్ తక్కువ, నా గురించి ఏం తెలియనప్పుడు, నా గురించి అయితే నీకు రవ్వ కూడా తెలీదు, నీకు నాకు ర్యాపో లేదు, అలాంటప్పుడు నువ్వు ఏది పడితే నన్ను ఎలా అంటావు? నీ ఏజ్ గురించి చెప్తే అక్కడ పక్కన ఉండేది నేను, అప్పుడు నేను చెప్తున్నా అక్కడ ఒకటే ఏజ్ గ్రూప్ అని చెప్పి, ఒకటే ఏజ్ గ్రూప్ అని నేను చెప్తున్నా. నువ్వు నాకు నేను సింపుల్ గా తెలిసినా కూడా మాక్సిమం ఇక్కడ కొన్ని ఇయర్స్ తేడా ఉంటారు కానీ ఎవరు నీకంటే నేను పెద్ద నా చెప్పు, నీకు తెలియదు కదా, అలాంటప్పుడు నా ఏజ్ కంటే తక్కువ అని నువ్వు చెప్పడం ఎంత వరకు కరెక్ట్? నీ ఏజ్ తక్కువ అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ చెప్పు. నా ఏజ్ గురించి నేను చెప్పుకుంటా అంటే నా ఏజ్ అక్కడ ఎక్కువ అన్నట్టే కదా, నా ఏజ్ అక్కడ ఎక్కువ అన్నట్టే కదా, నువ్వు చెప్పింది అలానే ఉంది, అలానే అవుతుంది, అలా నువ్వు అనుకున్నావు. నేను అనుకునేది కాదు, నువ్వు అలానే చెప్పావు. అలానే చెప్పానా? అలానే చెప్పావు. నువ్వు ఇందాక అన్ని మాటలన్నీ నేను చెప్పానా? నాకంటే నీ ఏజ్ తక్కువ అన్నప్పుడు నా ఏజ్ ఎక్కువగానే అలా పోతున్నావు. నా క్లారిటీ ఉంది, నేను అర్థంలో చూసుకున్నప్పుడు నా క్లారిటీ ఉంది, అందుకే అంటున్నా ఈ మాట. సిగ్నల్ లేదా ఏంటి? ఇక్కడే ఉన్నా నేను అరకు. నేను ఆ మాట ఎందుకన్నా నాకు తెలుసు, నేను ఫీల్ అవుతాను కాబట్టి నేను వచ్చి అన్నాను, ఇప్పుడు అంటున్నాను. ఎలా అంటావు నా ఏజ్ కంటే నీ ఏజ్ తక్కువ అని చెప్పి? రోజు నువ్వు రెడీ అయినప్పుడు కానీ అద్దంలో చూసుకున్నప్పుడు నేను చూసుకుంటున్నా, నా బాడీ మీద నాకు లో ఫీల్ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు వచ్చి అడిగాను. నేను బాడీని ఏం అనలేదు. నువ్వు బాడీనా? మళ్ళీ నీ పక్కన ఫీల్ చేసుకున్నా, హైట్ గానే కనిపిస్తుంది, లావు గానే కనిపి, నీకంటే నేను ఎక్కువ భారీ ఆకారంగా కనిపిస్తున్నా, అలాంటప్పుడు నా ఏజ్ కంటే వస్తున్నాయి మధ్యలో చెప్పులు హీల్స్ బాడీ అయ్యింది ఎందుకు? అవును, నేను నీ పక్కన నిలబడ్డప్పుడు నీకంటే నేను పెద్ద దానిలో కనిపిస్తున్నాను అంటే నువ్వు అలా చెప్పేస్తావా? దానికి పెద్ద దానిలో కనిపిస్తున్నావు నా ఏజ్ తక్కువ అంటే అక్కడ నా ఏజ్ ఎక్కువనే కదా, నువ్వు నా ఏజ్ ఎక్కువనే కదా అన్నట్టే ఉంది. నేను అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నా. నానార్థాలు అంటే ఐడియా ఉందా? నువ్వే నా నువ్వు నీకు నాకు ర్యాపో లేదు కదా, నీకు నాకు ర్యాపో లేదు కదా, అలాగే నీ పేరు ఎత్తలేదు కదా, అలాగే వస్తుంది, అందుకే నీ పేరు ఎత్తలేదు కదా నా గురించి. ఓ, అక్కడ నేను చెప్పింది, నేను చెప్పింది దానికే కదా ఆన్సర్ ఇచ్చావు. ఇందా చెప్పాను ఎగ్జాంపుల్, అదే ఎలక నీ కాల్ మీద చల్లుతుంటేనే ఎలక అన్నా సరే నువ్వు నన్నే అన్నావు అంటావు, ఎందుకంటే ఆ ఎలక నా కాల్ మీద ఇలాంటి నువ్వు సామెతలు ఏమ్మా ఎన్నైనా చెప్పుకో, అది అదంతా కరెక్ట్ కాదు. నీ మైండ్ సెట్ ఒకటే ఏజ్ గ్రూప్ కదా, సార్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నువ్వు అన్నావు నా ఏజ్ తక్కువ అని చెప్పి. నేను ఒకటే ఏజ్ గ్రూప్ అని కదా, నేను నీ గురించి నా గురించి మాక్సిమం ఇక్కడ ఉండేవాళ్ళు నా గురించి అందరి గురించి చెప్పాను, నేను నా గురించి మాత్రమే చెప్పుకున్నా అంతే. నువ్వు నీ గురించి మాత్రం చెప్పుకున్నప్పుడు అక్కడ నేను ఎక్కువగా పోట్రే అయ్యేది, నీకంటే ఎక్కువ ఏజ్ లా నేను పోట్రే అయ్యేది, నేను ఎందుకు వచ్చిందో కూడా క్లారిటీ ఇస్తా. ఫస్టే చెప్పాను కదా అందరికి ఒక విషయం చెప్తున్నా అని చెప్పి, అందరికి ఒక విషయం చెప్తున్నా, జోక్స్ చేయండి అన్ని చేయండి కానీ నేను కొన్ని విషయాల్లో నాకు నచ్చవు. అందరికి ఒక్కొక్క కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటావు నచ్చనివి, వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి అది నేను. నువ్వు ఏ విషయం చెప్పినా నీకు నాకు రాపలేదు కాబట్టి నేను తీసుకోలేను, అర్థమైందా? నువ్వు ఎలా తీసుకోలేవో నేను కూడా అలా తీసుకోలేను, అర్థమైందా? నువ్వు వాడు అన్నప్పుడు ఎలా తీసుకోలేవో ఈ విషయాన్ని కూడా నేను తీసుకోలేను, ఎందుకంటే నీకు నాకు రాపలేదు కదా.